ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చెప్పిన చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా నిజాయితీ మాట్లాడు, నిజాయితీ మాట్లాడు ధైర్యం కావాల. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపణగా గెలిచిన, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఇంకా చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఇక్కడ గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు నేను సవాలు ఇస్తా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయన దూబాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రవీణ్ కుమార్ ఇంకోదైనా, ఇదే గంటరాపు నా మీద ఆరోపణ చేసింది కదా, నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండో ఇదే ఆరోపణ గంటరాపు చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తా నిలబడండి, మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే. రేపు ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెంట వెయిట్ ఫర్ ఎంక్వైరీ. 24 అవర్స్ కాలే తెల ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం. ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారయ్యారు, మధ్యాహ్నం అడిపోయారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని. మరి పూర్వాపరాలు తెలవకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను మాట్లాడు, నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకి రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తా నేను. ఆ బాధ కుటుంబాలను వెళ్ళిపోయాడు. బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాట మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాట కూడా ఇంత అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటీషియన్స్. ఈ రోజు దగ్గర ఎటువంటి తప్పుడు ఆరోపణ చేసినా ఎవరిపైనా? ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందు ఉన్నటువంటి సందర్భంలో చాలా గ్రామంలో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు విలిపించి కూర్చోబెట్టి, రాజశేఖరి మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటలపై దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి, ఇటువంటి వ్యవహారాలు చేయవద్దని కూర్చో అన్ని కంప్లీట్ రాజశేఖరి ఒక్క సింగిల్ కేసు జరగలే. ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 ఇయర్స్లో. ఇటువంటి నా పైన బురద వెళితే నాకు అందుకోదు బురద, ఆ బురద మీరే మైల పడతారు, ఆ మసక మీకే అంటది. ఎక్కడ ఏ జరిగిన సంగతి జరిగినా ఓ హౌలా దొరికిండు. నేను ఆ మాట అనకూడదు కానీ నేను పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా? మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా? లంగ అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసం లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండదు కొద్ది కూడా? నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది.
చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఈ ఎన్నికల్లో తీర్పిస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడిందో 100% ఈ అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది అంటే చేస్తాం. అరే అందుకే అంటున్నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వల్తి బట్ట కాసు మీద వల్తి నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సవాళ్ళు చెప్తా ఏ ఇష్యూలో కానీ, నేను మీరేక కాదు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఆర్ఏ కావచ్చు, నీ వైపీ సభ్యులు కావచ్చు, నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. సంస్కారం ఉన్నోనికి అంటే అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను అవసరం లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఇక్కడ డిఫర్మేషన్ కేసు వేయాల్సి వస్తుంది, వేస్తుంది కూడా వేస్తాం. మీకు నేను తెలుగులే చెప్పిన ఇప్పుడు తెలుగులో చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు కూడా మీరే నిర్ణయించండి, అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా మీకు అనమాట డైరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా, మీడియానే నేను కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి మీరే నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నాది ఉంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అనండి, వాళ్ళని రాయండి. ఇంతకంటే ఉంటుందిగా. థ్యాంక్ యూ. అర్థనా?